Party! నాయకుడు ఎక్కడి నుండి పుడతాడు? సమస్యల్లోంచా, పోరాటంలోంచా, అవసరంలోంచా, త్యాగాల్లోంచా, పేదల కష్టాల కన్నీళ్లలోంచా, పదునెక్కిన మేధస్సు తెగింపులోంచా, విశ్వవిద్యాలయ కర్మాగారంలోంచా, ప్రశ్నించే తత్వంలోంచా, పరిణితి చెందిన ఆలోచనలోంచా, ప్రజలను ప్రభావితం చేసే ప్రతిభలోంచా, ప్రసంగం వినో, పాటలు వినో, సాహిత్యం చదువో, సంఘటన జరుగు, అన్యాయం జరుగు, ఆలోచన పెరుగు, పుట్టుకురావాలి నాయకత్వం. అదేందో ఈ దేశంలో నాయకులకు నాయకులు పుడుతున్నారు, డబ్బులోంచి పుట్టుకొస్తున్నారు, చెంచాగిరిలోంచి, జోగడంలోంచి బానిసత్వం అలవరుచుకొని దానిలోంచి డబ్బు ఖర్చు పెట్టి ప్రజలను మభ్యపెట్టి మాట్లాడడం రాకున్నా, సిద్ధాంతాలు విధానాలను పాటించకుండా, నీతి నిజాయితీ లేకున్నా పనికి మాలిన పనులు చేస్తున్న వారు నాయకులవుతున్నారు. నాయకత్వానికి అర్హత ఏంటి? నాయకత్వానికి పదవి గీటురాయా? కులం, డబ్బు, వారసత్వం లేకుండా పుట్టుకురాకూడదా? పార్టీలో పనిచేస్తేనే నాయకుడా? ఎంత దిగజారిన సమాజంలో బతుకుతున్నామో. కళ్ళ ముందు ఏది జరిగినా గతం కన్నా తక్కువే జరిగిందని ప్రశ్నిస్తే ఉన్న రేషన్ కార్డు ఊడిపోతుందని భయపడాలా? అయ్యా అవ్వ పెన్షన్ ఆగుద్దనో, ఉన్న పదవి ఊడుద్దనో, రేపేదన్నా అవసరమైతే ఎట్లని వెనక్కి తగ్గాల? ఎప్పుడూ విసిరే ముక్క చుక్క కోసం ఇప్పటి నుండే చస్తూ బతకాల? ఐదేండ్ల కోసం వ్యక్తిత్వం తాకట్టు పెట్టాలా? థూ, అదో బతుక. స్వయం శక్తితో బతకలేనివాడు నాయకుడేలా అవుతాడు? నాయకుడంటే ఒకడి కింద బతికే బానిస, ప్రజల సొమ్ము కోసం ఆశపడే గోతికాడి నక్క. తాగించేవాడు చెడు చేసినా అండగుండేవాడు నాయకుడేలా అవుతాడు? నేడు మన భారత సమాజానికి, రాజకీయాలకు అతీతమైన, కులాలకు అతీతమైన నీతి నిజాయితీగా నిఖార్సైన రాజనీతి, ప్రజ్ఞా బుద్ధిశాలైన అనుభవం కలిగిన సామాజిక కోణంలో సమరతాభావంతో నిస్వార్థం నిరంతరం పనిచేయగల చాలామంది సామాజిక నాయకులు కావాలి. నేడు మన సమాజంలో మార్పు తప్పనిసరిగా జరగాలి. అందుకొరకు నేటి నాయకుల్లో నాయకత్వంలో ప్రక్షాళన జరగాలి. మనం కోరే ఆ మార్పు కొరకు ఆ నాయకుడు మీరే ఎందుకు కాకూడదు? ఆలోచించుకోండి. జై హింద్.